సాక్షి దినపత్రికి యాడ్ ఇచ్చామని చెప్పి 12,44,880 రూపాయలు యాడ్ ఇచ్చామని చెప్పారు. అంటే ఇప్పటివరకు 1,05,000, 2,00,000, 3,00,000 సుమారు 20 రూపాయలు ఇంక ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా నేను కొంచెం చేయలేదు, ఎందుకంటే అవసరం కాబట్టి. అయితే ఇక్కడ ఒక విషయం జరిగిందండి, జిల్లా కలెక్టర్ గారు యాడ్ ఇప్పించారు. జిల్లా కలెక్టర్ గారు అనకాపల్లి, మన జిల్లా అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ఇప్పించడం జరిగింది. మీరు ఒకసారి చూడండి అండి, దీనికి మున్సిపాలిటీ సాధారణ నీళ్ళ నుంచి ఎందుకు ఇవ్వాలి నాకు వచ్చినది. దానికి ఆన్సర్ చెప్పలేదు కూడా. నేను చెప్పింది ఏంటంటే, సాక్షి దినపత్రికగా కలెక్టర్ గారు వేస్తే, జిల్లా కలెక్టర్ గారు వేస్తే మీరు ఎందుకు ఇవ్వాలండి? సరే మీరు ఇవ్వచ్చు, నేను కాదనంటే తర్వాత ఇచ్చుకోండి. నేనేమంటున్నానంటే, ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు తీర్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఫండింగ్ ఏదైనా ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. మేమన్నా మా వార్డులో ఒక రోడ్డు చేసుకోలేకపోతున్నాం, ఒక డ్రైనేజ్ చేసుకోలేకపోతున్నాం, ఒక చెత్త ఎత్తించుకోలేకపోతున్నాం, ఆఖరికి దోమల మందు కూడా కొట్టుకోలేని పరిస్థితులు ఉన్నాం. ఈరోజు మొత్తం టౌన్ అంతటికి కూడా ఫాగింగ్ మిషన్ ఉంటాయి. ఇంత ఇన్కమ్ వస్తుంది హౌస్ ట్యాక్స్ వల్ల, మరి ఎంత ఇన్కమ్లో కనీసం 25% అని ప్రజలు పెట్టాలి కదండి. అది పెట్టకుండా ఈరోజు రోడ్డు వైండింగ్ అని ఉంపెట్టేసి 70 లాక్స్ వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు 10 కోట్లు వచ్చిన తర్వాత 70 లక్షలు ఎందుకంటే ఖర్చు పెట్టడం, ఇంకా ఖర్చు పెట్టుకుంటూ పోతుంటే ఎలా అయిపోతుంది? లాస్ట్ టైం ఏదో హాస్పిటల్ అన్నారు, దానికి 30 లక్షలు పెట్టారు. అలాగనే మొన్న ఏదో గోడకన్నారు, ఇవన్నీ మొత్తం రోడ్డు వైండింగ్ నిమిత్తం ఒక 70 లాక్స్ ఖర్చు పెట్టేస్తారు ఆల్రెడీ. మరి మీరు ఎక్కడికి పోతుంది? ఇప్పుడు కనీసం ప్రజలకి పనికి వచ్చి పనులు చేయండి. మేము ఉద్దనం చేసిన తర్వాత మీరు ఎక్కడ ఖర్చు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఈరోజు వెంకరేడబెడ్ డ్రైనేజ్ ఎలాగుందంటే పైప్ లైన్ శుభ్రం ఈ మొత్తం టౌన్ అంతా కొట్టేశారండి. అవి కొట్టేసిన తర్వాత పూడ్చడం మానేస్తే ఇప్పుడు అక్కడ కొళాయిలు అన్నీ సరే మురికి నీరు వచ్చేస్తుంది కొళాయిలు. ఆ మురికి నీరు రాకుండా కంట్రోల్ చేయండి అని చెప్పి నేను కౌన్సిల్లో చెప్పడం జరిగింది. చాలా దారుణం అండి, కనీసం కప్పకుండా ఉంటే మరి పైప్ లైన్ మురికి నీరు రాకపోతే ఏమొస్తుంది? డ్రైనేజ్ వాటర్ తాగి పరిస్థితి ఉంది టౌన్, ఎలాగ అక్కడ నుంచి ఫిల్టర్ వాటర్ రాలేదు. కనీసం వీధుల్లోకి వచ్చిన ఆ ఫిల్టర్ లేని వాటర్ కూడా డ్రైనేజ్లో కలిసిపోయి ఆ వాటర్ తాగుతున్నాను. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు నుంచి మేము ఈ 3 సంవత్సరాల నుండి పోరాటం తప్ప ఒక్క పరిష్కారం కూడా జరగలేదు. మరి ప్రతీది కూడా ఏదో అడగడం తప్ప దానికి ఆన్సర్ లేదు. ఈ 3 సంవత్సరాలు ఒక పరిష్కారం లేదు. మెయిన్ రోడ్లో లైట్లు ఎలాగ ఉన్నాయో నేను అడిగాను, ఆ జేఈ అంటున్నారు మొత్తం టౌన్ అంతా కమిటీ వెయ్యండి, నేను లైట్ బాగా వెలిగేస్తున్నాయి, 90% లైట్లు వెలుగుతున్నాయని చెప్తున్నారు. ఎందుకు ఎక్కడికి వెళ్ళొద్దు? మెయిన్ రోడ్లో లైట్లు మీరు ఎవరో విన్నా సరే, విన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మెయిన్ రోడ్లో లైట్లు ఎలా ఉన్నాయో మీరు చూడండి సరిపోతున్నారు. నేనేం చెప్పేది ఏం లేదు, మీ కళ్ళ కట్టినట్టు చూస్తున్నారు. ఇంకొకరు ఏమో చెప్తారు ఎప్పుడో పాత లైట్లు ఉంటే ఉద్దెందుకే ఇక్కడ నువ్వు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? కొత్త లైట్లు వేసుకో. అప్పుడు కాంట్రాక్ట్కి ఇచ్చారు ఆ రోజు అయ్యన్నపాత్రి గారు అదే లైటింగ్తో నర్సీపట్నం ఉందో తప్ప ఈ మధ్యకాలంలో కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత లైట్లు అనేవి లేవండి. కొన్ని వెలుగుతున్నాయి, కొన్ని వెలగలేదు. వెలిగిన లైట్లు కూడా నాణ్యత లేనటువంటి లైట్లు వేసి ప్రజల్ని అబద్ధాలు మూటకట్టి మాట్లాడి చెప్తున్నారు తప్ప ఇది అయితే మాత్రం సరిగ్గా పరిపాలన అయితే బాగోలేదండి. శానిటేషన్ ఫెయిల్ అయింది, ఎలక్ట్రీషియన్ ఫెయిల్ అయింది, కనీసం తప్పితే మా రోడ్లు డ్రైనేజ్ ఇవేమి కూడా ఈ 3 సంవత్సరాలు కూడా మేము చేయించుకోలేకపోతున్నాం. వాళ్ళు ఇంకా చేయలేని పరిస్థితులు చేతులు ఎత్తేసి ఆన్సర్ చెప్పలేక మొఖాలు జాడేనది ఏవేవో కప్పగదని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప ఇంకెందుకంటే వేరేమి కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.